Welcome to our channel SHS Media. So, ee roju mana topic entante meer intamundu last video lo chusaru movie story ni ela build cheskovali idanni ela develop cheyalanedi meeku cheppano ippudu vachi meeku aa build chesina story ni idanni ela script ga raaskovali anedi meeku cheptanu. So how to write a script of movie. So oka film chaala mandi film industry lo chaala mandi stories raaskuntaru and scripts ante short film kaina sare lante edha drama kaina sare ledha oka skit kaina sare denikaina sare script chaala chaala important. సో ఇక్కడ మనం ఏదైనా సరే ఒక షూటింగ్ అని మనం పార్టిసిపేట్ చేస్తున్నామంటే ఒక షూటింగ్ మనం వెళ్తున్నామన్నా లేదా ఒక కాన్సెప్ట్ మనము రెడీ చేయాలన్నా దేనికైనా సరే స్క్రిప్ట్ పేపర్ పెన్ ఉండాల్సిందే. సో అది ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా అనేది వస్తుందన్నమాట. సో ఏదైనా సరే మీ థాట్స్ని మీరు ఫస్ట్ స్క్రిప్ట్ రూపంలో రాసి పెట్టుకున్నారంటే సో దాన్ని మీరు కొంచెం ఆలోచించి డెవలప్ చేయడానికి మీకు ఛాన్సెస్ ఉంటుంది. సో ఎందుకంటే ఒక స్టోరీని మనం బిల్డ్ చేయాలంటే ఒక రోజులో అది ఒక రోజులో అవ్వదు. ఒక కాన్సెప్ట్ మనం ఒకరు అనుకున్నా కానీ ఆ స్క్రిప్ట్ మనం రాయాలంటే కొన్ని డేస్ పడుతుంది. సో కొన్ని ప్లేస్ కొంతమంది అయితే కొన్ని అవుట్ డోర్స్కి వెళ్ళి రాస్తారు, కొంతమంది అయితే వాళ్ళ రూమ్లో పర్సనల్ రూమ్లో ఉండి రాస్తారు. సో ఇలా చాలా చాలా రకాలుగా రాసే వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకి స్క్రిప్ట్ ఏదైనా సరే ఒక ఫార్మేట్లోనే రాస్తారు, మూవీ ఫార్మేట్లో. అది ఎలాగా అది ఏంటి అనేది మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా నేను ఇక్కడ చూస్తుంటే ఇక్కడ నేను సైడ్ ఏ సైడ్ బి అని రాశాను. సో ఇక్కడ సైడ్ ఏ అంటే ఏంటి, సైడ్ బి అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక ఏ ఫోర్ సైజ్ పేపర్ ఒకటి తీసుకున్నాం అనుకోండి. సో దాన్ని మనం సగానికి అంటే నిలువుగా సగానికి మడవాలి. సో సైడ్కి కాకుండా నిలువుగా సైడ్ ఒకసారి మా నిలువుగా సైడ్కి మనం మడవాలన్నమాట. ఎగ్జాక్ట్గా మడిస్తే ఇలా మధ్యలో ఇలా ఫోల్డింగ్ వస్తుంది. ఇక్కడ ఈ పక్క వచ్చి సైడ్ ఏ వస్తుంది, సైడ్ బి వస్తుంది. సో ఫస్ట్ అలా మనం మడుచుకోవాలి, అలవాటు లేని వాళ్ళు. సో అలా మడుచుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ సైడ్ టూ పార్ట్స్గా వస్తుంది. దాన్ని నేను సైడ్ ఏ సైడ్ బి అంటున్నాను. సో దీని తర్వాత ఇక్కడ సీన్ మధ్యలో లేదంటే సీన్ మధ్యలో ఒక గీత గీసుకోండి. పైన ఒక హెడ్డింగ్ ఒక గీత గీసుకోండి. మీరు మామూలుగా అయితే చాలామంది ఫోల్డ్ చేసుకుంటారు. సో ఇక్కడ మీకు ఒకవేళ ఫస్ట్ టైం కాబట్టి మీరు అలా చేసుకోవచ్చు. ఇక్కడికి వస్తే ఇక్కడ నేనేం రాశానంటే సీన్ నంబర్ అని రాశాను. స్టార్టింగ్ మనం ఇక్కడ రాసుకోవాల్సి వస్తుంది. సీన్ నంబర్ ఏది అంటే ఏ సీన్ మీరు స్క్రిప్ట్ రాస్తున్నారు, సీన్ వన్ సీన్ టూ సీన్ త్రీ అనేది మీరు అక్కడ మెన్షన్ చేయాలి, సీన్ నంబర్ వన్ అనేసి. సో దాని కింద ప్లేస్ ఆఫ్ యాక్షన్ అంటే ఎక్కడ ఇది ఈ స్క్రిప్ట్ ఈ సీన్ అనేది ఎక్కడ జరుగుతుంది. సో ప్లేస్ ఆఫ్ యాక్షన్ అంటే ఇంట్లో జరుగుతుందా లేదా బయట జరుగుతుందా. బయట అంటే ఎక్కడ, పార్కా, రెస్టారెంటా, థియేటరా, లేదంటే ఇంకెక్కడన్నా పార్కింగ్ సైడా. సో ప్లేస్ ఆఫ్ యాక్షన్ అనేది మనం ఎగ్జాక్ట్గా రాసుకోవాల్సి వస్తుంది. సో అక్కడ ప్లేస్ ఆఫ్ యాక్షన్ అని పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎక్కడైతే మీరు ఎక్కడైతే షూట్ అదే సీన్ ఎక్కడ జరుగుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఒక రెస్టారెంట్లో జరుగుతుంది అనుకుంటాను. సో రెస్టారెంట్ అని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇక్కడ INT/EXT అని ఉంది. ఐఎన్టీ అన్నా ఈఎక్స్టీ అన్నా ఇక్కడ రాయాల్సి వస్తుంది. సో రెండు రాయకూడదు, ఏదో ఒకటి రాయాలి. ఐఎన్టీ అంటే ఏంటంటే ఇంటీరియర్ అంటే ఇంట్లో జరుగుతుంది, లాప్లో సీన్స్ ఆఫీస్లో ఏదో లేదంటే ఇంట్లో లేకపోతే ఏదన్నా అదే రెస్టారెంట్లో థియేటర్లో అలా. ఎక్స్టీరియర్ అంటే బయట అంటే పార్కింగ్ ప్లేస్లో అన్న రోడ్లో లేదా ఇంకా బాల్కనీలో. సో అలా సో బయట ఇంటీరియర్ అనేది అక్కడ రెండిట్లో ఏదో ఒకటి రాసుకోవాలి. దీని కింద టైమ్ ఆఫ్ యాక్షన్
టైమ్ ఆఫ్ యాక్షన్ అంటే అది ఎప్పుడు జరుగుతూ ఉంది, మార్నింగా ఈవినింగా లేదంటే మా మధ్యాహ్నం జరుగుతుందా అనేది అక్కడ రాసుకోవాలి. టైం మనం రాసుకోవచ్చు, 4 o'clock, 5 o'clock, సన్ రైజ్ అని. కొంతమంది అయితే టైం రాసుకోరు, కొంతమంది సన్ రైజ్ అని రాసుకుంటారు, లేదంటే ఈవినింగ్ అని రాసుకుంటారు, లేదంటే హాట్ మార్నింగ్ అని రాసుకుంటారు, సంథింగ్ వాళ్ళ ఐడియాల ప్రకారంగా వాళ్ళు రాసుకుంటారు. మీరు అక్కడ తెలుగులో కూడా రాసుకోవచ్చు, టైమ్ ఆఫ్ యాక్షన్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ అక్కడ అది ఈవినింగ్ అన్నా మార్నింగ్ అన్నా అలా అలా రాసుకోవాల్సి వస్తుంది ఎప్పుడు అనేది. సో ఇది ఫస్ట్ హెడ్డింగ్ అయితే మనం ఫిక్స్ చేసి పెట్టేసాము, హెడ్డింగ్స్ ఇవి. సో దీంట్లో మనకి ఎంతగానే ఫస్ట్ ఎవరైనా సరే సీన్ నెంబర్ ఎంత అని చూస్తారో. సీన్ నెంబర్ చూసిన తర్వాత ప్లేస్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ, ఓకే రెస్టారెంట్ ఎగ్జాంపుల్, రెస్టారెంట్ ఓకే, ఇంటీరియర్ అంటే లోపల తీయాలి. సో టైమ్ ఆఫ్ యాక్షన్ ఓకే 4 గంటలకు తీయాలి ఓకే అని చెప్పేసి రాసుకుంటారు. షూటింగ్ పరంగా టక్టకని ఫాలో అవుతారు. అంటే ఈ 4ని చూస్తే చాలు మనం అది ఈజీగా అనేది మనం అనలైజ్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత ఇక్కడ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని పెట్టాను కదా. ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు చూసింది ప్లేస్ ఆఫ్ యాక్షన్, అది ప్లేస్. ఇది ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటంటే అసలు ఏం జరుగుతూ ఉంది అనేది. అంటే స్టార్టింగ్ నేను మీకు ఒక చిన్న స్టోరీ పరంగా నేను చెప్తాను మీకు, దానివల్ల మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నా స్టోరీ ఏంటంటే ఒక బాయ్ ఒక అది కూడా రాయాలి మనం అక్కడ. బాయ్ అంటే ఎంత వయసు ఉంటుంది, 10 నుంచి 12 మధ్యలో ఒక చిన్న అబ్బాయి, లేదంటే 18 నుంచి 20 మధ్య ఒక ఇంటర్ కుర్రాడు స్టూడెంట్ అని రాసుకుని దుప్పలాని ఒక సైకిల్ ఎత్తుకునేసి నడుచుకుంటూ ఒక రోడ్లో వస్తున్నారు. ఒక సైకిల్ కూడా నార్మల్ సైకిల్ లేదంటే పిల్లల సైకిల్ కూడా రాయాలి, కొంతమంది రాస్తారు డీటెయిల్గా. సో వస్తూ అది ఒక ఈవినింగ్ అనమాట, ఈవినింగ్ 4 o'clock అది మనం అక్కడ మెన్షన్ చేసాము. సో నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. సో ఇది ఇక్కడ మనము రాయాల్సి వస్తుంది. ఇక్కడ ఒక పిల్లోడు ఈ వయసు ఇలా 18 నుంచి 20 మధ్యలో ఉండే ఒక పిల్లోడు ఒక సైకిల్ తీసుకునేసి నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు ఒక రోడ్లో, ఒక ఖాళీ రోడ్లో నడుచుకుంటూ వస్తున్నాడు అనేసి మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇది ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే మీరు ఏదైతే కథ చెప్తున్నారో దాన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద తీసుకుంటారు. సో ఈ పక్క ఏంటంటే ఇప్పుడు డైలాగ్స్ అంటే ఏంటంటే మనం అతని క్యారెక్టర్స్ ఏమైనా మాట్లాడుతూ ఉందా. ఇప్పుడు ఇతను నేను చెప్పిన స్టోరీ, ఇప్పుడు మీకు చెప్పాను కదా స్టోరీ, ఆ స్టోరీలో అతను సైకిల్ తీసుకునేసి నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే ఒక ఫోన్ మోగుతుంది. ఆ ఫోన్ మోగిన తర్వాత ఫోన్ తీసి చూస్తే వాళ్ళ మదర్. సో మదర్ ఫోన్ ఎత్తాడు, వాళ్ళ మామ అనమాట అంటే వాళ్ళ అమ్మ ఎత్తాడు, ఎత్తి హలో అంటాడు. సో వాళ్ళ అమ్మ హలో ఎక్కడున్నావు బాబు అని అడుగుతుంది. సో తను నేను రోడ్లోనే నడుచుకుంటూ వస్తున్నాను అమ్మ అంటాడు. సో ఇది అనుకోండి నా స్టోరీ కంప్లీట్గా. దీన్ని నేను ఇక్కడ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో అబ్బాయి ఏం చేస్తున్నాడు అది మాత్రం ఇక్కడ రాస్తాను. సో డైలాగ్స్ అనేది ఈ పక్క రాసుకుంటాను. సో ఈ పక్క ఇప్పుడు అబ్బాయి అని ఇక్కడ రాసి అక్కడ హలో అని రాస్తాను. ఇక్కడ అమ్మ మాట్లాడుతుంది అని రాసి అమ్మ హలో అని చెప్పి ఎక్కడున్నారా. ఇలా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మళ్ళీ రాశాను డైలాగ్స్ విత్ ఇంగ్లీష్లో రాశాను, అర్థం కాని వాళ్ళకి నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ యాక్షన్ అని ఉంది, ఇది ఆల్రెడీ మీకు తెలుసు. సీన్ నంబర్, ప్లేస్ ఆఫ్ యాక్షన్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్, టైమ్ ఆఫ్ యాక్షన్ ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఇది అన్నిటికీ పెట్టాల్సిన అవసరం లేదు. ఒకసారి ఇక్కడ పెట్టేసిన తర్వాత సీన్ 1 అని పెట్టిన తర్వాత సీన్ 1 అయ్యేంత వరకు కూడా మీరు మళ్ళీ ఇవి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో అది ఒకేసారి ఫోల్డ్ చేసుకునేసి మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. సో ప్రతి పేజ్లో అవసరం లేదు, ఇది సీన్స్ వచ్చినప్పుడు మాత్రమే అది రాసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ యాక్షన్ డైలాగ్ అనేసి ఒకటి ఉంది, ఇక్కడ కొంచెం డార్క్ కలర్లో పెట్టాను నేను. యాక్షన్ అంటే మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అది మీకు తెలుసు, డైలాగ్స్. ఇప్పుడు ఇక్కడ ఇది కేర్ఫుల్గా ఒకసారి వినండి. ఇక్కడ ఏ బాయ్ ఈజ్ గోయింగ్ ఇన్ రోడ్,
అదే ఒక అబ్బాయి ఒక రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు. నేను ఇక్కడ ఏజ్ మెన్షన్ చేయలేదు, సో అది మీరు మెన్షన్ చేస్తే చేయొచ్చు లేదు. సో ఇక్కడ అండ్ హీస్ మొబైల్ ఇస్ రింగింగ్ అంటే అతని మొబైల్ రింగ్ అవుతుంది. సో హీ పిక్ ద కాల్ అంటే తను ఫోన్ ఎత్తాడు, ఆ ఫోన్ ఎవరిదో ఆ ఫోన్ ఎత్తాడు, మళ్ళీ తను మాట్లాడతాడు. హీస్ అండ్ హీ సెడ్ అండ్ తను మాట్లాడతాడు, ఎత్తి మాట్లాడతాడు అంటే ఇక్కడ బాయ్ ఎవరైతే మన క్యారెక్టర్ మెన్షన్ ఇక్కడ రాసామో అది బాయ్ అంటే నేను బాయ్ అని రాసుకున్నాను. లేదా క్యారెక్టర్ పేరు ఏమైనా ఉంటే అర్జున్ అనో లేకపోతే ప్రకాష్ అనో ఎవరైనా పేర్లు మీరు ఆల్రెడీ మీరు అనుకుని ఉంటే ఆ పేర్లు అక్కడ రాసి ఇక్కడ ప్రకాష్ అని రాసి ఈ పక్క నేమ్స్ అనేది ఈ బార్డర్కి ఈ పక్క రాయాలి, ఈ ఫోల్డింగ్కి ఈ పక్క రాయాలి. సో ఇక్కడ డైలాగ్స్ ఇక్కడ బాయ్ హలో మామ్ హలో వేర్ ఆర్ యూ సన్ అదే అబ్బాయి హలో అని అంటాడు, అమ్మాయి కూడా అమ్మ కూడా హలో అంటుంది, ఎక్కడున్నావు ఎక్కడున్నావు రా అని అంటుంది. సో అన్న తర్వాత అబ్బాయి నేను ఇక్కడ రాశాను బాయ్ థింకింగ్ థింక్ అండ్ సెట్ లైక్ దిస్. నేనేం రాశానంటే తెలుగులో అబ్బాయి ఇలా అమ్మాయి అమ్మ వేర్ ఆర్ యూ అని వెంటనే ఒకసారి ఆలోచించి చెప్తాడు అని రాశాను. ఇది ఇది యాక్షన్ అన్నమాట, అంటే మనం చెప్పబోయే కథ. సో ఇది క్యారెక్టర్స్ మాట్లాడే డైలాగ్స్. సో వాడు అంటాడు అమ్మ నేను నడుచుకుంటూ వస్తున్నాను రోడ్లో అని అంటాడు. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడ చిన్న ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేనేం పెట్టాను బాయ్ థింక్ అండ్ సెడ్ లైక్ దిస్ అంటే దీంట్లో అబ్బాయి ఆలోచించి చెప్తాడు, ఆలోచించి చెప్తాడు అంటే ఇక్కడ మనము కోపంగా ఉన్నాడు లేదంటే సంతోషంగా ఉన్నాడు ఇలా కోప్పడి చెప్తాడు లేదంటే సంతోషంతో చెప్తాడు లేదా భయంతో చెప్తాడు అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు బ్రాకెట్ పెట్టి. సో అదేం ప్రాబ్లం లేదు. సో దేనికైనా సరే యాక్షన్ తర్వాత డైలాగ్కి ఇక్కడ ఇక్కడ స్పేస్ అనేది పక్కాగా ఉండాలి, చాలా స్పేస్ ఉండాలి, అప్పుడు మీకు క్లారిటీగా ఉంటుంది. సో మీరు అంతా కలిపేశారంటే అది కరెక్ట్గా ఉండదు. సో అది నా ఇదనమాట. సో ఇంకోటి ఏంటంటే యాక్షన్ ఎప్పుడు ఈ పక్కే రాసుకోవాలి, డైలాగ్స్ ఓన్లీ ఈ పక్క రాసుకోవాలి. ఇంకోటి ఏంటంటే అది ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే ఇక్కడే ఇక్కడే రాసుకుంటూ 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 పేజ్ ఎంతవరకు ఉందో అక్కడ కూడా రాసుకోవచ్చు. సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ ఉంటే కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. రాసుకున్న తర్వాత మెన్షన్ చేసుకోవచ్చు. ఇలా మ్యాక్సిమం వచ్చి మనకి సీన్స్ ఒక సీన్ వచ్చి మనకి ఎట్ట తిరిగి ఒక 20 నుంచి 25 పేజెస్ వరకు వస్తుంది ఒక సీన్. సో ఆ సీన్ అది ఎంత డెప్త్ అనేది అంటే అది ఎట్టనే చేసుకోవచ్చు మనం. ఒక 20 కాకపోతే కూడా 10లో కూడా అయిపోవచ్చు, 5లో కూడా అయిపోవచ్చు. సో అది ఒక సీన్ అంతే, అది సీన్ అని మీరు రాసుకున్న తర్వాత సీన్ లాగా మీరు దాన్ని షూట్ చేస్తారు కాబట్టి సపరేట్గా షూట్ చేయాలి కాబట్టి దాన్ని సీనే అంటారు. సో సో దీంట్లో ఇంకోటి ఏంటంటే మీరు స్క్రిప్ట్ రాసే ముందు మ్యాక్సిమం పెన్సిల్స్ లేదంటే ఇంకేదేదో కొంతమంది యూజ్ చేస్తారు, బాల్ పాయింట్ పెన్స్ రాస్తే బాగుంటుంది, ఏదో పెన్ తర్వాతే బాగుంటుంది అని చాలామంది అంటారు. బట్ నేనేం చెప్తానంటే నా సజెషన్ ఏంటంటే ఒక బాల్ పాయింట్ పెన్తో రాయండి, ఇంకుతో రాయడము లేకపోతే ఇంకేదో ఇంకేదంటే మీకు మళ్ళీ స్క్రిప్ట్ పాడైందంటే మళ్ళీ మీరు దాన్ని రాసుకోలేరు. సో ఇంకోటి ఏంటంటే స్క్రిప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వన్స్ మనం రాసిన తర్వాత మళ్ళీ మనకి అలాంటి ఆలోచనలు వస్తుందనేసి మనకు నమ్మకం లేదు. సో ఏదైనా సరే ఆ స్క్రిప్ట్లో మీరు ఏదైతే స్క్రిప్ట్ అనుకుంటారో ఆ స్క్రిప్ట్లో ఉన్నంత వరకే మీరు దాన్ని డెవలప్ చేసి రాయగలుగుతారు. సో ఏదైనా సరే మళ్ళీ మళ్ళీ ఆ స్క్రిప్ట్ మాడిఫై చేయాలి, మళ్ళీ ఆ స్క్రిప్ట్ని ఎత్తుకోవాలి అంటే మళ్ళీ మీరు స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా అది ఎన్ని ఎంత వస్తుందని ఒక బండల్లా వస్తుంది. ఒక 64, 60, 70 సీన్స్ అన్నప్పుడు ఒక పెద్ద బండల్లా వస్తుంది, మనకి ఏ ఫోర్ సైజ్ బండల్స్ ఉంటాయి కదా ఆ టైప్లో వస్తుంది. సో దాని అన్నింటినీ మీరు మళ్ళీ చదివి దాన్ని మళ్ళీ మాడిఫై చేయాలి అంటే ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ ఇదనమాట టైము. సో నేనేమంటానంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు స్క్రిప్ట్ని బాగా రాసుకోండి, మిస్టేక్స్ లేకుండా మీకు అర్థం వచ్చినట్టు కాకుండా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా కూడా మీరు రాసుకోవచ్చు. సో ఏదైనా క్లీన్ అండ్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో రాసుకున్న తర్వాత దాన్ని మీరు పిన్ చేసి ఒక బండల్లాగా దాన్ని ఒక కవర్లో మ్యాక్సిమం అయితే కవరు ఒక బాక్స్ దానిలో పెట్టి భద్రపరచుకుంటే బాగుంటుంది.
మీరు మళ్ళీ దాన్ని ఇది బండల్ లాగా పైన వేసారు అంటే అది ఇదంతా అయిపోయేసి తుమ్ము ధూళి అంతా అయిపోయేసి అది కొంచెం ఇదైపోతుంది. సో ఏదన్నా మీ సరే మీకు స్క్రిప్ట్ ఉండాలి అంటే పర్ఫెక్ట్గా రాసుకోండి. సో దాంట్లో ఎలాంటి ఒక కేర్లెస్ అనేది మీరు చేయకుండా కొంచెం భద్రంగా దాచుకోండి. కొంతమంది అయితే దాన్ని రిజిస్ట్రేషన్ చేసేసి ఆ కథను రిజిస్ట్రేషన్ చేసి దాన్ని మూల పారేస్తారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసేసాం కదా ఇంకేంటి అనేసి. సో ఇదే ఫ్రెండ్స్, మీకు ఇది యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ఇంకా ఇలాంటి చాలా మోర్ అప్డేట్స్, ఇలాంటి చాలా టాపిక్స్, ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్స్ నేను చేస్తూ ఉంటాను. కొంచెం నాకు సబ్స్క్రైబ్ చేసేసి నాకు కొంచెం ఎనర్జీ అనేది పెంచండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి. సో నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.